ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. తిరుమల తిరుపతి పర్యటన కోసం వస్తున్న ప్రధాని అధికార షెడ్యూల్ ఖరారైంది. ప్రధానితో గవర్నర్ సీఎం జగన్ తిరుమల పర్యటనలో పాల్గొననున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మోదీతో పాటు పవన్ హాజరవుతున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 27న తిరుమలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఇక ప్రధానితో భేటీ సమయంలో కీలక అంశాలు చర్చకువచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధాని మోదీ నవంబర్ 26వ తేదీ సాయంత్రం 6:50 ప్రధాని ప్రత్యేక విమానంలోని తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 7:50 తిరుమలకు చేరుకొని కొండపై శ్రీ రచన అతిథి గృహంలో బస చేస్తారు. మర్నాడు అంటే నవంబర్ 27వ తేదీ ఉదయం 7:55 శ్రీవారిని దర్శించుకోనున్నారు ప్రధాని. ఉదయం 8:45 వరకు ఆలయంలోనే ప్రధాని గడపనున్నారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు ప్రసాదం స్వీకరించి ఉదయం 8:55 బయటకు వస్తారు. దర్శనం ముగించుకొని తిరిగి శ్రీరచన అతిథి గృహానికి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకొని ఉదయం 9:30 తిరుమల నుండి బయలుదేరి వెళ్తారు. ప్రధాని పర్యటనలో గవర్నర్ సీఎం జగన్ పాల్గొంటారని సమాచారం. తిరుపతి చేరుకున్న సమయం నుండి తిరుగు ప్రయాణం వరకు పాల్గొననున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని బహిరంగ సభ రోడ్ షోలలో పాల్గొంటారు. ఏపీలో జనసేన టీడీపీ మధ్య పొత్తు కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయం పైన బీజేపీ ఫోకస్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో పొత్తులపైన క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే తెలంగాణలో బీజేపీ జనసేన సాధించే ఓట్లు, టీడీపీ మద్దతుదారుల ఓట్లు ఎవరికి పోలయ్యాయనే అంశం ఇక్కడ కీలకంగా మారుతుంది. తెలంగాణలోని బీసీ సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఏపీలో కాపు సీఎం నినాదంతో ముందుకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 6 రోజుల సమయం మాత్రమే ఉందన్న సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వైసీపీ పార్టీ ఎక్కువగా టెన్షన్ పడుతుందట. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులుగా పలు సర్వేలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. జాతీయ స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు తమ రిపోర్ట్లను ఇప్పటికే ప్రకటించాయి. కొన్ని సర్వే సంస్థలు ఇంకా సర్వేలు చేస్తూనే ఉన్నాయి. అయితే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే లెక్కల ప్రకారం దాదాపుగా భారత రాష్ట్ర సమితి పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చేలా ఉంది. కానీ కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్లు ఇచ్చాయి. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ పార్టీని కలవరపెడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమకు ఇబ్బంది అవుతుందని వైసీపీ భావిస్తుందట. దీనికి వైఎస్ షర్మిల, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ను ఓడించాలని, అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఏపీలో ఆ పార్టీని మరింత బలవంతం చేసే ఛాన్సు ఉందంట. ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వైసీపీ పార్టీకి కాస్త ఇబ్బంది ఏర్పడుతుంది. ఇదే విషయం వైసీపీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందట. అందుకే తెలంగాణ రాష్ట్రంలోని మరొకసారి భారత రాష్ట్ర సమితి పార్టీ గెలిచేలా తమ వంతు ప్రయత్నాలు వైసీపీ పార్టీ చేస్తుందని సమాచారం.